మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమంటున్నారు మంత్రి రోజా. సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 2014లో జతకట్టిన కూటమి చేసిందేమీ లేదని, చంద్రబాబు వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఏం డిస్కస్ చేసినా ఫైనల్ గా జరిగేది సెకండ్ టైం జగన్ అన్న సీఎం. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మహిళలు, ముసలి వాళ్ళు పెద్ద ఎత్తున రాత్రి 9 అయినా కూడా ఎదురు చూసి ఓటింగ్ వేసి వెళ్ళటం మనం అందరం కూడా గమనించాం. ఈరోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు, ఆల్రెడీ 2014లో పెట్టుకుంది. అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు. కానీ 2014లో అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు, ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. కాబట్టే ఈరోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ని ఏ విధంగా వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యోర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.